హాయ్, ఈ వీడియోలో మనం బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా మొదట మనం ఏఎల్ఎల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. తర్వాత వీడియోలో ఏఎంఎల్ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఏఎల్ఎల్ బ్లడ్ క్యాన్సర్ అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది, పెద్దవాళ్ళల్లో తక్కువగా వస్తుంది, బట్ పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది. ఈ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటి, ఎలా చేస్తాము అంటే, ఇవన్నీ కూడా కీమోథెరపీ డ్రగ్స్ తోటే జబ్బుని కంట్రోల్ చేస్తాం. వీటికి ఆపరేషన్ అనేది ఉండదు ఈ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. సో ఈ కీమోథెరపీ ఏంటి, ఏఎల్ఎల్ ట్రీట్మెంట్ యూజువల్గా 2 నుంచి 2.5 సంవత్సరాలు ఉంటుంది ఈ ట్రీట్మెంట్ ఇచ్చే కాలం. ఈ 2 నుంచి 2.5 సంవత్సరాల ట్రీట్మెంట్లో మొదటి 6 నెలలు ఇంజెక్షన్ కోర్సులు నడుస్తాయి, తర్వాత 2 ఇయర్స్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అంటాం అన్నమాట. మెయింటెనెన్స్ ట్రీట్మెంట్లో భాగంగా ట్యాబ్లెట్ కోర్సు నడుస్తూ ఉంటుందన్నమాట. సో దీంట్లో మొట్ట చేసే ట్రీట్మెంటు ఇండక్షన్ కీమోథెరపీ కోర్సు. ఈ ఇండక్షన్ కీమోథెరపీ కోర్సులో ఏంటంటే, కీమోథెరపీ డ్రగ్స్ని 4 రకాల కీమోథెరపీ డ్రగ్స్ని వేరియస్ ఇంటర్వెల్స్లో మనం వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది దాదాపుగా 1 నెల రోజుల పాటు జరిగే ప్రక్రియ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఎక్కువ శాతం కాంప్లికేషన్స్ వచ్చేదంతా కూడా ఈ ఫస్ట్ కోర్సులో వస్తుంది. ఈ ఫస్ట్ కోర్సులో ఏంటంటే, మనం జబ్బును కంట్రోల్ చేయడానికి కీమోథెరపీ ఇస్తాం. ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఏంటంటే, క్యాన్సర్ కణాలు చనిపోయే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు నార్మల్ కణాలు కూడా చనిపోతాయి. సో నార్మల్ కణాలు చనిపోయి మళ్ళీ ఆ కణాల ఉత్పత్తి పెరిగి నార్మల్ స్టేజ్కి రావాల్సి ఉంటుంది. సో ఈ కణాలు తగ్గినప్పుడు రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి, వాటి గురించి మనం తదుపరి వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. సో ఇది ఇండక్షన్ కీమోథెరపీ. ఈ ఇండక్షన్ కీమోథెరపీ 1 నెల రోజులు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి బోన్ మ్యారో టెస్ట్ అనేది మళ్ళీ చేయటం జరుగుతుంది. ఈ బోన్ మ్యారో టెస్ట్ చేసిన తర్వాత ఇది బోన్ మ్యారో వాళ్ళకి నార్మల్ ఉందా లేదా అన్నది చూస్తాం. ఇండక్షన్ కోర్స్ తర్వాత బోన్ మ్యారో టెస్ట్. ఎక్కువ శాతం మంది పిల్లల్లో దాదాపు 90% ఈ బోన్ మ్యారో టెస్ట్ అనేది నార్మల్ వస్తుంది. కేవలం 5% మందికి ప్రాణహాని ఉండొచ్చు, 5% మందికి ఈ మందులు పనిచేయకపోవచ్చు. సో ఈ ఇట్లానే ఈ బోన్ మ్యారో తర్వాత మనం ఎంఆర్డీ టెస్ట్ అనేది కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. బోన్ మ్యారో టెస్ట్ అనేది ఏంటంటే, మనకి మైక్రోస్కోప్లో చూసి ఓకే అబ్నార్మల్ సెల్స్ 5% కన్నా తక్కువ ఉంటే వాళ్ళు కంప్లీట్ నార్మల్గా ఉంది, రెమిషన్ వచ్చింది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంఆర్డీ టెస్ట్ అనేది ఏంటంటే, మైన్యూట్గా మనకంటే మైక్రోస్కోప్లో చూసి నార్మల్ ఉన్నా కూడా దాంట్లో స్టిల్ కొన్ని క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. సో అవి ఏ లెవెల్లో ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకోవటానికి కూడా మనకి ఎంఆర్డీ టెస్ట్ అనేది చేసి మనం కనుక్కోవటానికి అవకాశం ఉంటుంది. ఆ ఎంఆర్డీ టెస్ట్ ఉపయోగం ఏంటంటే, ఆ ఎంఆర్డీ పర్సంటేజ్ అది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అనే దాన్ని బట్టి ఫ్యూచర్లో వాళ్ళు ఫెయిల్ అవుతారా సక్సెస్ అవుతారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంఆర్డీ పాజిటివ్ ఉన్న వాళ్ళని బట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా అదనంగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. సో మనం బోన్ మ్యారో నార్మల్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ చేసేది ఏంటంటే, కన్సాలిడేషన్ ట్రీట్మెంట్ అంటాం. ఇది 2వ ఫేజ్. ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో కూడా కీమోథెరపీ డ్రగ్సే నడుస్తాయి. ఈ కీమోథెరపీ డ్రగ్స్ వేరియస్ కొత్త కీమోథెరపీ ఏజెన్సీ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. మీకు యూజువల్గా ఇండక్షన్ తర్వాత ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో ఏంటంటే, హైడోస్ మెథోటెక్సేట్ అనే డ్రగ్ యూజువల్గా ఎక్కువ మందులు ఇస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ పిల్లల్లో ఇచ్చే ప్రోటోకాల్స్లో హైడోస్ మెథోటెక్సేట్ డోసులు అనేవి నడుస్తూ ఉంటాయి. అలాగే ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఏంటంటే, బ్రెయిన్లో ఈ జబ్బు ఫెయిల్ అవ్వకుండా ఉండటానికి సిఎన్ఎస్ డైరెక్టెడ్ థెరపీ అనేది కూడా నడుస్తూ ఉంటుందన్నమాట. సో దానికి కూడా ఈ హైడోస్ మెథోటెక్సేట్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో ఈ హైడోస్ మెథోటెక్సేట్ అనేది మనకి ఈ బ్రెయిన్లో ఈ జబ్బు ఫెయిల్ అవ్వకుండా ఉండటానికి దోహదపడేది, మామూలుగా క్యాన్సర్ సెల్స్ని తగ్గిస్తుంది, బ్రెయిన్లో ఫెయిల్ అయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఈ సిఎన్ఎస్ డైరెక్టెడ్ థెరపీ అనేది ఏంటంటే, పాత రోజుల్లో అసలు ఏఎల్ఎల్ ట్రీట్మెంట్కి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఈ మందులు కనుగొనే అప్పుడు ఎక్కువ శాతం మంది బ్రెయిన్లో ఫెయిల్ అవటం స్టార్ట్ అయ్యారనమాట. సో ఈ బ్రెయిన్లో ఫెయిల్ అవటం స్టార్ట్ అయిన తర్వాత ఓకే, ఈ బ్రెయిన్లో కూడా వీళ్ళు ఫెయిల్ అవ్వకుండా ఉండటానికి మనం చేసే ట్రీట్మెంట్లు ఏంటనే దాని భాగంగా ఈ సిఎన్ఎస్ డైరెక్టెడ్ థెరపీ కనుగొన్నారు. సో దాంట్లో భాగంగా ఏంటంటే,
ఇండక్షన్ కీమోథెరపీలో కూడా మనం సిఎస్ఎఫ్లోకి కీమోథెరపీ డ్రగ్స్ ఎక్కిస్తాం, దాన్ని ఐటీఎంటిఎక్స్ అంటాము. అట్లానే కన్సాలిడేషన్ థెరపీలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి హైడోస్ మెథోటెక్సిడ్ డ్రగ్స్ అనేవి మనం ఎక్కిస్తూ ఉంటాం. అవి మనకి బ్రెయిన్లో కూడా లెవెల్స్ ఎక్కువగా ఉండి క్యాన్సర్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఈ కన్సాలిడేషన్ థెరపీ దాదాపు ఒక 3-4 నెలల పాటు జరుగుద్ది అన్నమాట, అంటే వేరియస్ కోర్సెస్ వేరియస్ ఫేజెస్లో. సో ఇండక్షన్ కన్సాలిడేషన్ థెరపీ రెండు కూడా సుమారుగా ఒక 6 నెలల పాటు ట్రీట్మెంట్ నడిచే అవకాశం ఉంటుంది. మూడవది మెయింటెనెన్స్ థెరపీ. ఈ మెయింటెనెన్స్ థెరపీ ఏంటి, ఇండక్షన్ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక దాదాపు 2 సంవత్సరాల పాటు నోటి ద్వారా ఇచ్చే ట్యాబ్లెట్స్ ద్వారా లో డోస్లో ఎక్కువ రోజులు ఇస్తూ ఉంటాం. యూజువల్గా 2 to 2.5 ఇయర్స్ టోటల్ ట్రీట్మెంట్ నడిస్తే దాంట్లో మెయింటెనెన్స్ థెరపీ ఒక 2 ఇయర్స్ పాటు నడుస్తుంది అన్నమాట ఇది. సో వీళ్ళల్లో ఏంటి, ఏఎల్ఎల్ ట్రీట్మెంటు, ఇండక్షన్ థెరపీ, కన్సాలిడేషన్ థెరపీ, మెయింటెనెన్స్ థెరపీ, సిఎన్ఎస్ డైరెక్టెడ్ థెరపీ. సిఎన్ఎస్ డైరెక్టెడ్ థెరపీ అనేది ఈ ఇండక్షన్ కన్సాలిడేటెడ్ దాంట్లోనే ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది ఇది. సో ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏంటి, యాక్చువల్గా ఈ పేషెంట్స్ కానీ పేషెంట్ కేర్ గివర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏఎల్ఎల్ థెరపీ అనేది ఎక్కువ రోజులు చేసే ట్రీట్మెంటు. ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా హాస్పిటల్ చుట్టుపక్కలలో ఒక 6-7 నెలల పాటు ఉండటానికి మానసికంగా ప్రిపేర్ అయి ఉండాల్సి ఉంటుంది పేషెంటు. పేషెంట్కి ఇమీడియట్గా పేషెంట్తో పాటు ఉండేవాళ్ళు, పైన పేషెంట్కి ఏదన్నా అవసరాలు ఉంటే అవసరాలను చూసేవాళ్ళు ఉండాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ మొదటి కోర్సులో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకున్నాం. ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ మొదటి కోర్సులో మనకి కీమోథెరపీ డ్రగ్స్ వల్ల? నోరు పొక్కటం, వాంతి, ఈ డబ్ల్యూబీసీ కౌంట్స్ డ్రాప్ అవటం వల్ల ఇమ్యూనిటీ తగ్గి రకరకాల ఫీవర్స్ రావచ్చు. ఒక్కొక్కసారి మనం ఇచ్చే మందుల వల్ల స్టెరాయిడ్స్ అనే మెయిన్ పార్ట్ ఏఎల్ఎల్ ట్రీట్మెంట్లో, వాటి వల్ల షుగర్స్ ఎక్కువ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు. ఇలాగ రకరకాల ఇబ్బందులు వస్తాయి. అరుదుగా కొంతమందికి న్యూమోనియాలు ఇలాంటి ఇబ్బందులు కూడా రావచ్చు అన్నమాట. సో అందుకని ఈ కౌంట్స్ ఎంత ఉన్నా ఈ ఇండక్షన్ కోర్సులో మొదటి నెల కోర్సులో ఈవెన్ డబ్ల్యూబీసీ కౌంటు 500 ఉన్నా 1000 ఉన్నా కూడా కీమోథెరపీ పేషెంట్ స్టేబుల్గా కనుక ఉంటే, ఫీవర్ లేకుండా ఏమి ఇబ్బందులు లేకుండా ఉంటే కౌంట్స్ ఎంత ఉన్నా కూడా కీమోథెరపీ కంటిన్యూ చేస్తాం. అన్లెస్ మనం ఈ కీమోథెరపీ కంటిన్యూ చేయకుండా వాళ్ళకి క్యాన్సర్ కణాలు కంట్రోల్ అవ్వు, మనకి బోన్ మ్యారో నార్మల్కి రాదన్నమాట. సో అందుకని ఆ టైంలో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అట్లనే మొదటి నెల కోర్సులో రకరకాల బ్లడ్ ప్రొడక్ట్స్ అవసరం అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే ప్లేట్లెట్ కణాలు. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. సో ప్లేట్లెట్ కణాలకు కావాల్సిన దాతల్ని మనం తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే హిమోగ్లోబిన్ పడిపోతే ఎర్ర రక్త కణాలు కూడా, అంటే బ్లడ్ కూడా, ఎర్ర రక్తం కూడా మనం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. సో కేర్ గివర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంటే పేషెంట్ బాగోగులు చూసుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ దాతలను కూడా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొదటి కోర్సు దాటితే పోల్చి చూసుకుంటే, మొదటి కోర్సుతో పోల్చుకుంటే తదుపరి కోర్సుల్లో కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రిలేటివ్గా తక్కువగా ఉంటాయి. అసలేమి ఉండవు అనేవి కాదు. ఎందుకంటే తదుపరి ట్రీట్మెంట్ కూడా మొదటి కోర్సులో ఇచ్చేటువంటి కీమోథెరపీ డ్రగ్సే ఇస్తాం. కాకపోతే ఏంటంటే మొదటి కోర్సులో క్యాన్సర్ తోటి మనం ఇవ్వాలి. పేషెంట్ మన దగ్గరకు వచ్చే టైంకి వాళ్ళు రకరకాల జ్వరాలతోటి వస్తూ ఉంటారు, రకరకాల ఇన్ఫెక్షన్స్ తోటి వస్తూ ఉంటారు. సో మనం ఒకవైపు వాళ్ళకి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకుంటూ, ఇంకోవైపు క్యాన్సర్ కంట్రోల్ చేయడానికి కీమోథెరపీ డ్రగ్స్ ఇస్తూ, మళ్ళీ క్యాన్సర్ మందుల వల్ల మళ్ళీ కౌంట్స్ డ్రాప్ అయినప్పుడు మళ్ళీ అదనంగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మొదటి కోర్సు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో రెండో కోర్సుకు తర్వాతకు వచ్చే వరకు ఏంటంటే వాళ్ళకి బోన్ మ్యారోలో మనం జబ్బు లేదని చెప్తాము. సో వాళ్ళకి నార్మల్ కణాలు ఉత్పత్తి ఒక స్టేజ్కు నార్మల్ స్టేజ్కి వస్తాయి. సో వాళ్ళ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంటుంది, ఇన్ఫెక్షన్స్ తక్కువ అవుతాయి. కాబట్టి రిలేటివ్గా తదుపరి కోర్సుల్లో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, బట్ స్టిల్ వాటిల్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బికాజ్ ఏ సేమ్ డ్రగ్స్ వాడతాము, సేమ్ ఇవన్నీ మనకి ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి డ్రగ్ రిలేటెడ్ ఇబ్బందులు వస్తాయి. ఎస్పెషల్లీ కొన్ని డ్రగ్ రిలేటెడ్ ఇబ్బందులు ఏంటంటే ప్యాంక్రియాటైటిస్ అనేవి కానీ, లేకపోతే రక్తనాళాలు మనకి బ్రెయిన్లో కానీ వేరే చోట కానీ రక్తనాళాలు బ్లాక్ అవటం, అలాంటి డ్రగ్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా
ఒక్కొక్కసారి వచ్చి అవి ప్రాణాంతకం కావడానికి అవకాశం ఉంటుంది. సో తదుపరి ఈ మొదటి కోర్స్ తర్వాత తదుపరి కోర్సుల్లో కూడా ఏంటంటే హాస్పిటల్ చుట్టుపక్కలలో రూమ్ లాంటిది ఏదన్నా చూసుకొని డాక్టర్ చెప్తున్న టైంకి వచ్చి కొన్ని కోర్సులు మేము డే కేర్లో చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు జాయిన్ చేసి అప్పుడు ఇవ్వాల్సిన కోర్సులు కూడా చేస్తాం. సో మొదటి ఇండక్షన్ కన్సాలిడేషన్ థెరపీ అంటే ఇంజెక్షన్ కోర్సులు అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ కోర్సు ఖచ్చితంగా డాక్టర్ చెప్పిన టైంకి వచ్చి వాళ్ళు చెప్పిన సూచనలు పాటించి ఈ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సో అందుకని ఈ పేషెంట్ బాగోగులు చూసుకునే వాళ్ళు ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి మానసికంగా ప్రిపేర్ అవ్వాలా, పేషెంట్కి మానసిక ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అట్లానే వాళ్ళకి కంఫర్ట్ అంటే ఇప్పుడు ఎక్కువ రోజులు హాస్పిటల్ దగ్గరలో ఉండాలి కాబట్టి వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు దగ్గరగా ఉండి ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారనే వాళ్ళకి ఆ కంఫర్ట్ను చూసుకొని ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే రక్తదాతల్ని, అవసరమైన రక్తదాతల్ని డాక్టర్ చెప్పిన టైంకి ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఆ దాతల్ని అందించాల్సిన అవసరం కూడా పేషెంట్ రిలేటివ్స్కే ఉంటుంది. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు కానీ ఈ దాతల కోసం బ్లడ్ బ్యాంక్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళు ఇవన్నీ అరేంజ్ చేయటం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అన్నమాట. సమయానికి అందుబాటులో బ్లడ్ ప్రొడక్ట్స్ ఉంటే వాళ్ళు అందిస్తారు కానీ బట్ సమయానికి అందుబాటులో లేనప్పుడు వాళ్ళని తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత మటుకు పేషెంట్ రిలేటివ్స్ మీదనే ఉంటుంది.